సర్వలోకానికి అధిపతి శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన త్రిమూర్తుల్లో ఒకడు సర్వమే శివమయం అందుకనే అన్నింటినీ తనలోనే ఇమిడ్చుకుంటాడు శివుడు అందుకనే ఆయన్ని లయకారుడు అంటారు ఇక శివుణ్ణి భక్తులు బోలాశంకరుడు అని కూడా పిలుచుకుంటారు ఎందుకంటే భక్తులు అడిగింది కాదనడు వారి కోరికలను అడగ్గానే తీర్చేస్తాడు ఆ శివయ్య పురాణాల్లో కూడా చాలామంది శివుడి కోసం తపస్సు చేసి అందరూ వరాలు పొందినవారే వారే కాదు పార్వతీదేవి కూడా శివుడి వరం పొందింది ఆ కథనే మనం ఈరోజు తెలుసుకుందాం శివుడికి ఓ సోదరి ఉందని మీకు తెలుసా ఆమె పేరు ఆశావరి ఈ శివుని చెల్లెలు కదే ఈ పార్వతీదేవి వరం కదా శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుని కైలాసానికి వచ్చాక అక్కడ ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండసాగారు అయితే ఆ కైలాసంలో అందరూ మగవారే ఉండేవారు వారంతా అందరూ పార్వతిని సొంత చెల్లిలాగా చూసుకునేవారు ఆమెకు సకల సేవలు చేస్తూ ఉండేవారు అయితే కైలాసంలో ఆడవారు లేకపోవడంతో పార్వతీదేవి చాలా ఒంటరితనానికి లోనయ్యేది పార్వతీదేవికి ఎవరైనా మహిళ తోడుగా ఉంటే బాగుండు అని అనిపించింది అనుకున్నదే తడవుగా శివుడి దగ్గరకు వెళ్ళి నాకు ఒక వరం కావాలి అని కోరుకుంది ఆమె కోరిక మేరకు శివుడు అచ్చు తనలాగే ఉండే దేవి ఆశావరే అనే ఆమెను సృష్టించాడు ఆమె శివుని చెల్లెలు దేవి ఆశావరి అచ్చం శివుడిలాగే పులి చర్మం ధరించి ఉంటుంది జుట్టు విరబోసుకుంటుంది ఒళ్లంతా తెల్లని బూడిద పూసుకొని కాస్త వికారంగా ఉంటుంది కాళ్ళు కూడా పగిలిపోయి ఉంటాయి అయినప్పటికీ పార్వతీదేవి సంతోషించి ఆశావరిని ఇంటికి తీసుకుని వెళుతుంది అయితే ఆశావరి అలా ఉండడం చూసిన పార్వతీదేవి ఆమె రూపు వేషధారణ మార్చేసి ఎంతో అందంగా తయారు చేస్తుంది అయితే ఆశావరికి మరో బలహీనత కూడా ఉంది అదే తిండి యావ తనకి ఎక్కువగా తిండి కావాలి పార్వతీదేవి ఆమెకు కైలాసంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు మొత్తం పెడుతూ ఉండేది ఎంత పెట్టినా కానీ ఆశావరికి తృప్తి అనేదే ఉండేది కాదు అలా చాలా రోజులు గడిచిపోయాయి కొన్ని రోజుల తర్వాత ఆమెతో పార్వతీదేవి విసిగిపోయి తన గోడును శివుడితో చెప్పుకుని బాధపడింది దీంతో శివుడు ఆశావరిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపించవేస్తాడు అలా శివుని చెల్లెలైన ఆశావరి పార్వతీదేవి కారణంగా కైలాసం నుండి వెళ్ళిపోతుంది ఇదే శివుని సోదరి కథ అయితే ఆ సమయంలో పార్వతీదేవితో శివుడు ఇలా అంటాడట ఒకే గొడుగు కింద ఇద్దరు ఆడవాళ్లు ఎప్పటికీ ఇవ్వడలేరు అని అందుకనే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది అని అన్నాడు శివుడు సాక్షాత్తు మహాశివుడి వల్లే కాలేదు ఇద్దరి ఆడవాళ్లను ఒక దగ్గర పెట్టడం మానవ మాతృలం మనమెంత కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు తప్పక ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఆ శివుడే తల వంచాడు ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి